మీతో చప్పట్లు కొడుతూ పాడదాం. పాపమునకు లోబడినప్పుడు పాపమే ఆ వ్యక్తుల్ని మింగేసింది. అందుకని వాక్యం చెప్తుంది, పాపము చేయి వారిని యెహోవా ప్రతి హృదయమున ఏం చేయను, సంహరించును. భక్తిహీనులు పాపము చేయి వారిని యెహోవా ప్రతి ఉదయమున ఏం చేస్తారు, సంహరించును. ఉదయమునే సంహరిస్తారట దేవుడు. కాబట్టి దేవునికి లోబడి ఉండండి. వాక్యం చెబుతుంది దేవునికి లోబడి ఉండండి, దేవుని మీద తిరుగుబాటు చేసే మనసు కాదు, దేవునికి లోబడి ఉండండి. ధనమే హెచ్చిన హెచ్చించబడిన దేవునికి లోబడి ఉండండి. ఇందాక ఒక యవనస్తుడు నాతో మాట్లాడుతూ, వాళ్ళకి దగ్గరలో 8 ఎకరాలు పొలం ఉందంట వాళ్ళ తాతల నుంచి. వాళ్ళకి ఆ 8 ఎకరాలు పొలం కూడా కౌలుకిచ్చారట. తాతల నుంచి ఒకే ఇద్దరు చేస్తున్నారట, 4 ఎకరాలు. కొన్ని సంవత్సరాల తర్వాత 5 బస్తాలు ఇచ్చేవారట. అది ఇచ్చే మిగతా కూడా 5 ఇచ్చేవారు ఎకరానికి. తర్వాత ఏంటి మీరు ఇంత తక్కువ ఇస్తున్నారంటే అస్సలు ఇవ్వటం మానేసి అంత పరిస్థితి వచ్చింది. దానిని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి ఎన్ని రకాలుగా దాని విషయంలో వాళ్ళు పోరాడి, ఎన్నో ఈ పొలం మాది, ఇన్ని సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాం, ఈ పొలం మాది అనే విధంగా తిరుగుబాటు చేసినారట. తిరుగుబాటు చేస్తే 8 ఎకరాల పొలం. అప్పుడు భూమి మీద
ఏ ఎన్నెన్ని స్టెప్పల కింద కోట్లు ఉన్నాయో అన్ని స్టెప్పల కోట్లకి వెళ్ళినారట. వాళ్ళు వెళ్ళారు, వీళ్ళు వెళ్ళారు, అన్ని విషయాల్లో వీళ్ళకే జయం వచ్చింది, అసలు పొలం వాళ్ళకే వచ్చింది. అయినా సరే పొలం వాళ్ళు వదలలేదట. చివరికి పెద్ద మనుషుల్లో పెట్టి ఎకరానికి 10 లక్షల కాడకి కుదిరించి, అన్యాయంగా, న్యాయంగా కాదు, అది ఏంటిది, కౌలుకి ఇచ్చినందుకు వచ్చిన నష్టం, ఎకరానికి 10 లక్షలుగా కుదిర్చి 8 ఎకరాలకి 80 లక్షలు ఇచ్చి వాళ్ళని వదిలించుకున్నారట. వదిలించుకున్న తర్వాత, వదిలించుకున్న సంవత్సరానికి ఇద్దరు చచ్చిపోయారట. డబ్బు తీసుకున్న వాళ్ళు ఇద్దరు ఏమైపోయారు, ఇద్దరు చచ్చిపోయినారట. అన్యాయము చేయవాడు అన్యాయం చేతనే ఏమవుతాడు, చచ్చిపోతాడు. ప్రజల సొమ్ము దోసుకుని వీళ్ళ సొమ్ము తీసుకెళ్ళి ఏం బాగుపడ్డారు అంటున్నాడు అతను. మా సొమ్ము తీసుకెళ్లారు వాళ్ళు, మరి ఈ రోజున ఎంత పండుతుంది, మా చేతిలోనే ఉంది, ఎవరు చేస్తున్నారు వ్యవసాయం అన్న, ఇంకెవరికి ఇవ్వండి, మా చేతిలోనే ఉంది, ఎంత పండుతుంది, ఇప్పటి వరకు మాకు నష్టం రాలేదండి, ఎకరానికి 55 అవుతుందండి, ఎకరానికి ఎంత అవుతుంది, దాలవా అయితే ఎంత అవుతుంది, సారవా అయితే ఎంత అవుతుంది, 40, 50, 55 అవుతుంది, మాకేం ఇబ్బంది లేదు. చూసారా దేవుని బిడ్డలారా, మేమే చేసుకుంటున్నాం. దురాశకి ఏమైపోయారు వాళ్ళు, లోబడిపోయారు, ధనాపేక్షకు లోబడిపోయారు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, ఆ దురాశకు లోబడిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితుల్లో దేవునికి లోబడి ఉండండి. ఈరోజున ఒక యవనస్తుడు దేవునికి లోబడితే, దేవునికి లోబడితే ఆ వ్యక్తి ప్రవర్తనలో క్రీస్తు ప్రభువును చూడవచ్చు, ఆ వ్యక్తి మాటల్లో క్రీస్తును గురించిన సువాసన చూడవచ్చు, ఆ వ్యక్తి ప్రవర్తనలో క్రీస్తు ప్రభు యొక్క మా ఆ వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్టు మనం చూడగలం. ఎందుకంటే దేవునికి లోబడ్డాడు ఆ వ్యక్తి. ఒక యవనస్తుడు దేవునికి లోబడుతూ ఇటు లోకానికి లోబడిన వారు మిక్చర్ లైఫ్గా వాళ్ళు చివరి వాళ్ళు భక్తిలో ఉన్నారో అర్థం కాదు, లోకంలో ఉన్నాళ్ళో ఉన్నవాళ్ళో అర్థం కాదు, ఇటు పాపిష్టులు అర్థం కాదు, ఇటు పరిశుద్ధులు అర్థం కాదు, ఎటు అర్థం కాని స్థితిలో వాళ్ళ జీవితాన్ని ఏం చేస్తున్నారు, అర్థం కాని భక్తి చేస్తూ ఏమైపోతున్నారు, వాళ్ళ లైఫ్ వ్యర్థం చేసుకుంటున్నారు. అర్థం కాని భక్తి చేసే ప్రతి యవనస్తుడు వాళ్ళ లైఫ్ వ్యర్థమే చేసుకుంటాడు. మీరు లైఫ్ చూడండి, వాళ్ళ లైఫ్ అర్థం కాని భక్తి చేసే ప్రతి యవనస్తురాలు, అర్థం కాని భక్తి చేసే ప్రతి కుటుంబం, అర్థం కాని భక్తి చేసే ప్రతి యవనస్తుడు వాళ్ళ లైఫే వ్యర్థమే చేసుకుంటారు. కానీ భక్తి అనేది దేవునికి లోబడినట్టు తెలుస్తుంది. రాగానే ఏం చేస్తుంది, దేవునికి లోబడినప్పుడు దేవుని సన్నిధికి రాగానే కళ్ళు మూసుకునే ముందు దేవునికి ఏం చేస్తుంది, ప్రార్థన చేస్తుంది. దేవునికి లోబడ్డారని తెలుస్తుంది. వాళ్ళు ఏదైనా పని ప్రారంభిస్తే యవనస్తులు ముందు మోకరించి ప్రార్థన చేస్తారు, దేవునికి లోబడ్యారని వాళ్ళకి తెలుస్తుంది. నిజంగా దేవునికి లోబడిన మనుషులు ప్రత్యేకంగా కనబడతారండి. దేవునికి లోబడిన మనుషులు దేవుని వాతావరణము వారిని ఆవరించి ఉంటుంది. నిజంగా దేవుడు వారిని చేయి పట్టుకుని నడిపిస్తున్నట్టుగానే ఉంటుంది. ఎందుకని, దేవునికి లోబడ్డారు వాళ్ళు, దేవునికి లోబడ్డారు. ప్రియులారా, ఒక యవనస్తుడు దేవునికి లోబడ్డారు. లోబడితే అసలు ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన దేవుడు నడిపిస్తున్నట్టుగానే ఉండేది. అదే సహవాసంలో MDOగా జాబ్ చేస్తున్న ఒక విశ్వాసి, తనకు ఒకే ఒక కుమార్తె అయి ఉండగా ఆ కుమార్తెను అతన్ని దేవుడిని నడిపించుట చూసి, అతని దగ్గర ఏమీ లేని పేదరికములో ఉన్న తన కుమార్తెని అతనికి చేంజ్ చేశారు, ఘనంగా వివాహం చేశారు. ఏం చూసి చేశారు, అతనిలో భక్తి చూశారు. దేవుడికి లోబడిన ప్రతి విషయంలో దేవుడికి లోబడిన విషయం, సేవకుల ఇంట్లో 3 వేరుశెనగ గింజల పప్పులు తిన్నారట. ఆటి విషయంలో చర్చిలో నిలబడి, నేను సేవకుల ఇంట్లో 3 వేరుశెనగ గింజల పప్పులు తిన్నాను, ఏం చెప్తుంది ఆయన మానసాక్షి, దేవునికి లోబడి ఉన్నావు అని ఏం చేస్తుంది, రుజువు చేస్తుంది. 3 ఏరుశెనగ పప్పులకే సాక్ష్యం చెప్పాలా, అవును దేవుడు నాకు చూపిస్తున్నారు నువ్వు ఇలా తిన్నావు, 3 ఏరుశెనగ పప్పులు తిన్నావు.
నేను ఒకసారి మేడం గారి హాస్టల్కి వెళ్ళాను. అక్కడ కొబ్బరి ఎండబెట్టి ఉంది, ఎండబెట్టి ఏదో పెట్టింది, ఎందుకో ముక్క తీసుకున్నా. నా మనస్సాక్షి ఎంతో కత్తిచ్చింది. నేను వెంటనే సరి చేసుకున్నా, ప్రభువా నేను పాపం చేశా, నన్ను క్షమించండి. దేవుని బిడ్డలారా, మనిషి వయసు అయిపోయినంత మాత్రాన మనిషి దిక్కుమాలినోడు కాదు, కానీ మనిషి వయసు పెరుగుతున్నంత మాత్రాన మనిషి విడనాడబడడు. కానీ మనిషి దేవునికి లోబడినట్టు కనబడి లోకానికి లోబడితే మనిషి ఏమవుతాడు? దిక్కుమాలినోడు ఏమవుతాడు? దిక్కుమాలినోడు అవుతాడు. ఎందుకంటే యెహోవా రెక్కల సాటున ఎలా ఉంటాడు? సురక్షితంగా ఉంటారు. మహోన్నతుని సాటున అంటే దేవునికి లోబడిన వాడు ఎక్కడ నివసిస్తాడు? మహోన్నతుని సాటును నివసించువాడే సర్వశక్తిని నేడును విశ్రమించును. ఆయన నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొనిన నా దేవుడని యెహోవాను గుర్తున్నాను. అంతే, మనిషి వయసు గతించినంత మాత్రం దిక్కుమాలినోడు కాదు. ఆస్తులు అంతస్తులు లేనంత మాత్రం దిక్కుమాలినోడుగా వదలరు దేవుడు. ఎందుకంటే దేవుడు చెప్పారు, ఆకాశము భూమి గతించిన నా మాటలు గతించు అని చెప్పి నేను మిమ్మల్ని అనాథులుగా విడవనన్నారు. అనాథులుగా విడవరు, విడిచిపెట్టరు, చెప్పిన దేవుడు చేస్తారు. అయితే ఏం చేయాలట? మనిషి లోకమునకు లోబడే మనసును కత్తిరించి ఏం చేయాలా? దేవునికి లోబడాల. దేవునికి లోబడటం అంటే ఏమే విషయాల్లో లోబడాలి? దేవునికి లోబడటం అంటే ఏ విషయాల్లో లోబడాలి? నేను దేవునికి లోబడ్డానండి అని చెప్పేదాము, మనం దేవునికి లోబడ్డానండి నేను అని సాక్ష్యం చెప్పడానికి నిలబడతాం. దేవునికి లోబడినప్పుడు మనిషి పరిస్థితి ఎలా ఉంటుంది? దేవునికి లోబడినప్పుడు ఒక వ్యక్తి నార, గోగునార ఊరేసి తీసి మంచిగా నీళ్లతో ఉతికి అది తెల్లగా తయారు చేసి ఆరబెట్టి పిడిలి కింద చుట్టి ఒక తాడు పేనాలనుకుంటున్నట్టయితే ఆ తాడు పేనేటప్పుడు రెండు చేతులకు ఆ నార ఏమవ్వాలి? లోబడాలి. అలాగే ఎవరు దేవునికి లోబడతారో వాళ్ళ వెనుకున్న దీవెన పెరుగుతూ వెళ్తూ ఉంటుంది. లోబడకుండా తిరుగుబాటు చేసినప్పుడు అక్కడితోనే ఆగిపోతుంది, ఆగిపోద్ది. అందుకని దేవునికి లోబడి ఉండండి. దేవునికి లోబడినటువంటి మనుషులు భిక్షమెత్తరు. దేవునికి లోబడిన మనుషులు దరిద్రులు అయిపోరు. దేవునికి లోబడిన మనుషులు ఏమయ్యో మా భూమి మీద ఏమయ్యో లేని స్థితిలో ఉంచరు. దేవుడు మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరిగిస్తారు. సమస్తమును సమకూడి జరిగిస్తారు. దావీదు దేవునికి లోబడ్డారు, మేలు కలుగుటకై ఆయన జీవితంలో ఏం చేస్తున్నారు? సమస్తమును సమకూడి జరిగిస్తున్నారు. మన విషయంలో కూడా అంతే. దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి. దేవునికి లోబడటం అంటే ఏంటి? ఆయనకు ఎందు దేవునికి లోబడిన ప్రతి వ్యక్తి తెలుసుకునేది ఏంటంటే ఆయన భయమునకు తావిచ్చిన వారే దేవునికి లోబడినట్టు. ఎవరు దేవునికి లోబడతారో, ఎవరికి దేవునికి లోబడినట్టు వాళ్ళ జీవితాన్ని అప్పగించుకుంటారో వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం చూస్తాం. వారి నోట బూతులు రాకుండా చూస్తాం. వారి ప్రవర్తనలో ఒక నీతి గల ప్రవర్తన కలిగిన వారిగా చూస్తాం. వారి క్రియలలో నీతి కలిగిన క్రియలు చూస్తాం. వాళ్ళ క్రియలలో అన్యాయము కనబడదు. వారి క్రియలలో అక్రమము కనబడదు. వాళ్ళ క్రియలలో మోసము కనబడదు. వాళ్ళ క్రియలలో అబద్ధములు కనబడవు. వారి క్రియలలో లోక సంబంధమైనది కలవదిగా. ఎందుకంటే వారు దేవునికి లోబడ్డారు. దేవునికి లోబడినప్పుడు దేవుడే వారిని చేపట్టి ఎక్కడి వరకు? కడ వరకు నడిపిస్తారు. ఎందుకంటే దేవునికి లోబడిన ప్రతి వ్యక్తిని వారు ఎవరైనా సరే దేవుడు చేపట్టుకుని నడిపిస్తారు. ఆయన నడిపిస్తారు, మనకు తెలియదు కాదు, దేవుడే నడిపిస్తారు. దేవునికి లోబడ్డాను, ఏదో నామకార్థంగా చదువుకున్న నేను దేవునికి లోబడ్డాను. దేవుడు నన్ను ఏం చేసినారు? దేవునికి లోబడిన తర్వాత ఏం చేశారు? మేలు కలుగుటకై నన్ను డిగ్రీ వరకు చదివించారు. మేలు కలుగుటకై దేవుడు మాట్లాడటం ప్రారంభించారు.
పాపము నుండి విమోచించి దేవునికి లోపరుచుకొని, సంపూర్ణంగా దేవునికి లోపరుచుకొని దేవుడు ఈ ప్రాంతానికి రావడానికి డోర్ ఓపెన్ చేసి నడిపించి దేవుడు నేటి వరకు ఆయన ఇలా నడిపిస్తూనే ఉన్నారు. దేవునికి లోబడి ఉండండి. తల్లిదండ్రులు లోకంలో ఉన్నారు, తల్లి అన్నదమ్ములు అన్నయ్యలు వాళ్ళందరూ లోకస్తులై ఉన్నారు, కానీ అదే ఇంటిలో ఎవరికి లోబడ్డాం? దేవునికి లోబడ్డాం. అదే ఇంటిలో ఎవరికి లోబడ్డాం? దేవునికి లోబడ్డాం. దేవుని బిడ్డలారా, ఈరోజున బార్షాపుకు లోబడిన వాళ్ళ జీవితం ఏమైపోయింది? వెక్కిరింతల పాలైపోయింది. ఏమండి, పేకాటకు లోబడిన వారి పరిస్థితి ఏమైపోయింది? ఎక్కిరింతల పాలు అయిపోయింది. పరస్త్రీకి లోబడిన వారి పరిస్థితి ఏమైపోయింది? దిక్కుమాలినోళ్ళు అయిపోయినారు. పరపురుషులకు లోబడిన వాళ్ళ పరిస్థితి ఏమైపోయింది? దిక్కు దేశ లేని విధంగా వాళ్ళ బ్రతుకు మారిపోయింది. ప్రియులారా, దేవునికి లోబడండి, దేవునికి లోబడండి. నువ్వు పాపమునకు లోబడి, మనిషి పాపానికి లోబడి సాధించిందంత, దేవునికి వ్యతిరేకంగా జీవించి దేవునికి లోబడకుండా లోబడినట్టు కనబడి లోకానికి సహజంగా దేవుని పిల్లలైన వారు వారి పిల్లల్ని స్కూల్కి పంపిస్తారు. పంపించిన తర్వాత అక్కడ యానివర్సరీయో ఏదో దొరుకుద్ది, స్కూల్ యానివర్సరీ అని. అక్కడ పిల్లలందరినీ కూడా సినిమా డ్యాన్సులు, సినిమా పాటలు పాడటానికి, దానికి సినిమా పాటకు డ్యాన్స్ చేయడానికి ప్రిపేర్ చేస్తారు. అది వాళ్ళ విధానం, అది వాళ్ళు చేయాలి, చేస్తారు. అది వాళ్ళకి ఇష్టం, వాళ్ళు అలా చేసుకుంటారు. అది ఎవరు ఆపడానికి లేదు, ఎందుకు అనేది అడగడానికి కూడా ఎవరు సరిపారు. అది వాళ్ళకి ఇష్టమైంది. కానీ దేవుని నమ్మిన తల్లిదండ్రులైన పిల్లలు కావాలని అదే పని చేపిస్తున్నప్పుడు ఎవరికి లోపొచ్చారు? వీళ్ళు ఎవరికి లోపొచ్చారండి? చిన్నపిల్లల్ని లోకానికి లోపొచ్చారు. ఒక బహుమతి కోసం లోకానికి లోపొచ్చదువా? ఒక బహుమతి కోసం, ఒక మెప్పు కోసం నీ హృదయాన్ని, ఒక మెప్పు కోసం నీ పిల్లల్ని, నీ నోటిని, నీ బ్రతుకుని లోకానికి లోపొచ్చదువా? యేసు ప్రభు చెప్పారు, మీరు లోకం చెప్పినట్టు నడవనందునే లోకం మిమ్మల్ని ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది. మీరు నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి లోకం మిమ్మల్ని ఏం చేయను, ద్వేషించును అని చెప్పారు. లోకము నన్ను ద్వేషించినా పర్వాలేదు అనుకోవాలా? దేవునికి లోబడిన వాళ్ళని లోకం ద్వేషిస్తుంది. 7:05 వాక్యం వచ్చేది ఆరారికి మూర్తి కాదు. నా చిన్న మనిషి, చిన్న వయసులో మా పెదనాన్నగారి ఇంటికాడ పిలుపు రేడియో ఉంది, వర్షం వస్తూ ఉండేది, తుండు నెత్తి మీద వేసుకుని వెళ్ళిపోతూ ఉన్నాను. మా తల్లిదండ్రులు ఏమంటున్నారు, మా సహోదరుడు ఏమంటున్నారు, వీడికి యేసు ప్రభు పిచ్చి పట్టిందన్నారు. యేసు ప్రభు పిచ్చి పట్టింది, నిజమే, యేసు ప్రభు పిచ్చి పట్టింది. మీకు కళ్ళు పిచ్చి పట్టింది, మీకు చుట్టలు పిచ్చి పట్టింది, మీకు సినిమాలు పిచ్చి పట్టింది, మీకు తాగుడు పిచ్చి పట్టింది, కానీ నాకు యేసు ప్రభు పిచ్చి నన్ను ఏం చేయలా, పాడు చేయలేదే. మీరు అనుకున్నట్టు యేసు ప్రభు పిచ్చే పట్టింది, కానీ యేసు ప్రభు పిచ్చి నన్ను పాడు చేయలేదే. నేను లాటరీ కట్టకుండానే యేసు ప్రభు నమ్మిన, దేవునికి లోబడిన, దేవుని వాక్యానికి లోబడిన నాకు దేవుడు ఏమిచ్చారు, నేషనల్ రేడియో ఇచ్చారు. నేను రూపాయితో కట్ల లాటరీ కట్ల, నా పేరట సువర్ణరాజు అనే యవనస్తుడు నాతో పాటు చదువుతున్న అబ్బాయి కట్టాడు, నా పేరట కట్టాడు, నాకే వచ్చింది, నువ్వే తీసుకుపో అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి లోబడినప్పుడు, బారుషాపు లోబడితే నీ గుండెని తినేసింది, నీ సంసారాన్ని తినేసింది, నీ ఆదాయాన్ని తినేసింది, నీ బ్రతుకుని భూమి మీద క్షేమమే కనబడకుండా తినేసింది. నువ్వు బారుషాపుకు లోపడ్డావు, పాపానికి లోపరచనబడు. నువ్వు డబ్బు కోసం శరీరానికి అమ్మేసుకుని నువ్వు పాపానికి నీ శరీరాన్ని లోపరిచినప్పుడు రేపు నీ శరీరానికి ఏ తెగులు వచ్చు నిన్ను నాశనం చేయను నీకు తెలుసా? అప్పుడు నీ ఇల్లు ఏమైపోద్ది, నువ్వు దాచిన డబ్బు ఏమైపోద్ది? నీ శరీరంలో ఉన్న తెగులు నిన్ను ఇబ్బంది పెడుతున్నప్పుడు, నువ్వు దాచిన తెగులు నీ ప్రాణాన్ని మింగేస్తూ నీ ప్రాణం మీదకి తెచ్చినప్పుడు, నువ్వు సంపాదించిన డబ్బు శరీరాన్ని అమ్మేసి పాపమునకు లోబడి లోపొచ్చి డబ్బు తెచ్చిన డబ్బు అప్పుడు నీతో ఏం చెప్పుద్ది? నీ ప్రాణాన్ని నేను రక్షిస్తున్నానని చెప్పుద్దా? భారతదేశంలో దేవుని సువార్త ప్రకటించబడటానికి పరిశుద్ధ గ్రంథములో పాపమున పాపమును అసహించుకున్నది మనిషి పాపిని
ప్రేమించింది, పాపిని పరిశుద్ధుడిగా చేసి నీతిమంతుడిగా చేసి ప్రభుత్వం యొక్క రూల్స్ని పాటించడానికి సిద్ధము చేసింది, కానీ తిరుగుబాటు చేసేలాగా పరిశుద్ధ గ్రంథము చెప్పలా. అందుకని ఏ దేశములోనైనా దేవుని వాక్యము సవాలుగా ఉంది. ఎక్కడైనా ఏ దేశంలోనైనా సవాలుగా ఉంది. కారణం ఏమిటి? తప్పు బైబిల్లో తప్పులు పట్టుకోవాలని చదివిన ఆర్ఆర్కే మూర్తి గారు, బైబిలే ఆయన తప్పుల్ని ఏం చేసింది? పట్టుకుంది. బైబిల్ని బైబిల్లో తప్పులు పట్టుకోవాలని వెతికారు ఆర్ఆర్కే మూర్తి గారు, పాండిత్యము చదివినటువంటి మనిషి. కానీ బైబిలే ఆయన తప్పులను పట్టుకుంది. ఒక రోజున ఆయనే దేవునికి లోబడ్డారు. దేవుని బిడ్డ, ఈ రోజున దేవునికి లోబడటం అనేది ఏమిటి? దేవునికి లోబడిన వారిలో దేవుని భయం చూస్తాం, దేవునికి లోబడిన వారిలో చెడుతనం నుంచి దూరంగా పారిపోవడం చూస్తాం, దేవునికి లోబడిన వారు ప్రత్యేకంగా బ్రతకడం చూస్తాం, దేవునికి లోబడిన వారు భయముక్తులు కలిగి సత్యము మాట్లాడటం చూస్తాం, దేవునికి లోబడిన వారి మాటల్లో రెండర్థాలు మాటలు మనం చూడలేం. దేవునికి లోబడిన వారు పైకి ఒక వేషము లోపల ఒక వేషము, ఇలాంటి వేషధారణకు అవకాశము లేదుగా. లోకమును లోబడిన వారు 190 వేషాలు వేస్తాడు ఆ వ్యక్తి, లోకానికి లోబడిన వారు 190 మాటలు మారుస్తాడు. అది ఆ వ్యక్తులకున్న నైజమావు, అది ఆలిష్టం. కాబట్టి దేవునికి లోబడిన కుటుంబాలు గణపరచబడ్డాయి. దేవునికి లోబడిన కుటుంబాలు ఉన్నతమైన స్థాయిలో దీవించబడ్డారు. దేవునికి లోబడిన కుటుంబాలు అంతకంతకు వర్ధిల్లినారు. దేవునికి లోబడిన కుటుంబాలు దేవుడు వారిని వాడుకున్నారు, ఉన్నతమైన స్థానాల్లో నిలబెట్టుకున్నారు, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించారు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవునికి లోబడండి, దేవునికి లోబడండి. ప్రజల మెప్పును చూసి ఒక సినిమా పాట పాడితే నాకు గిఫ్ట్ ఇస్తారు. ఎవరికి లోబడ్డాడు ఈ మనుషుడు? ఈ అమ్మాయి ఎవరికి లోబడింది? లోకానికి. ఆ గిఫ్ట్ నీకేం చేసింది? దాన్ని ఎదిరించి దేవునికి లోబడే మనసుందా? ఇటు సినిమా పాట పాడి, ఇటు లోకములో ఉండిన ఇటు దేవుని వాతావరణంలో ఉండి, అటు లోకములో కూడా లోబడి ఏమిటి మన భక్తి? ఏమిటి మన విధానం? రంగులు మార్చే ఓసరెల్లు మా మనమే లేచి నిలబెడదాం. కొద్దిసేపు ఒక క్షణము ప్రార్థన చేద్దాం. మహాగణుడును మహోన్నతుడు అయిన ప్రభు, ఒక యవనస్తుడు దేవునికి లోబడితే అతని మాటలో సత్యము చూస్తాం, అతని బ్రతుకులో ఒక మార్పు చూస్తాం. ఉభయశర జీవిలాగా ఇటు లోకానికి లోబడుతూ ఇటు భక్తికి లోబడినట్టు వేషం వేసిన ప్రతి యవనస్తురాలు, ప్రతి యవనస్తుడు, ప్రతి కుటుంబము భ్రష్టత్వానికే నడిపించబడుతురు. వాళ్ళ జీవితంలో భ్రష్టులు అవడమే ఖాయం. వాక్యం నీతో సూటిగా మాట్లాడుతుంది, నువ్వు దేవునికి భయపడతావా బాగుపడతావు? మహాగణుడిని మహోన్నతుడు అయిన ప్రభా, పాపినైన నన్ను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈరోజున దేనికి లోబడ్డాడు మనిషి? దేవునికి లోబడినట్టు కనబడి దేనికి లోబడ్డాడు ప్రభువా? దేవునికి లోబడినట్టు కనబడ్డాడు. దేనికి లోబడ్డాడు? నిన్ను నాశనం చేసే వాటికి నువ్వు లోబడ్డావా? మహాగణుడును మహోన్నతుడు అయిన ప్రభువా, మీ సన్నిధి మాత్రం ఉంచండి, మీ నడిపింపు మాకు ఇస్తూ మమ్మల్ని బలపరచుతున్నందుకు స్తుతించుకుంటున్నాం. దేవుని ఎత్తుకు రండి, అప్పుడు ఆయన మీ ఎత్తుకు వచ్చున్నాం. ఆ మేరకు సిద్ధపచ్చమని దుమ్మునైనా ధూళినైనా దౌర్భాగ్యుడినైనా నీచుడనైనా నన్ను జ్ఞాపకం చేసుకోండి, మీరే తోడైనమని కృప చూపించమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, ప్రేమయు కుమారుని యొక్క కృపయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సావాసము ఈ మేరకు తోడి నడిపించుకొను గాక. మీ అందరికీ వందనాలండి.